టీటీడీ అధికారుల తీరుపై జిపిటి సీఎం కేఈ కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. టీటీడీ ఆలయ భూకర్షణ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన. దేవాదాయ శాఖ మంత్రినైనా తనకు ఆహ్వానం ఇవ్వకపోవడం ఏమిటంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వెంకటపాలెంలో జరిగిన ఆలయ భూకర్షణ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు కేఈ కృష్ణమూర్తి. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ఆలూరు రమేష్ అందిస్తారు. రమేష్, ప్రతి తిరుమల శ్రీవారి ఆలయ నమూనాలోనే ఈరోజు రాజధాని ప్రాంతంలో ఒక ఆలయాన్ని నిర్మించే పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరిగినటువంటి కార్యక్రమానికి ఒక ఇద్దరు మంత్రులు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. తిరుమల టీటీడీ స్వయంగా ఈ ఆలయ నిర్మాణాన్ని చేపడతా ఉంది. అత్యంత ప్రతిష్టాత్మక రాజధాని ప్రాంతంలోనే ఈ ఆలయం ఒక గొప్ప నిర్మాణంగా ఉండే విధంగా చూడాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకు అనుగుణంగా 150 కోట్ల రూపాయలు 25 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కొద్ది రోజుల క్రితం ప్రారంభించారు. ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీద కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. అయితే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేఈ కృష్ణమూర్తికి ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆహ్వానం అందలేదు. ఈ రోజు కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు అనే అంశంపై కొంత వివాదం నడుస్తా ఉంది. స్వయంగా కేఈ మీడియాతో ఈ అంశంపై తన అభిప్రాయాన్ని చిట్చాట్ లో భాగంగా చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి అయినప్పటికీ కూడా తనకు టీటీడీ అధికారుల నుంచి ఆహ్వానం కానీ సమాచారం కానీ లేదని ఆయన కొంత అసంతృప్తిని, అదేవిధంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుమలలోని కొంతమంది అధికారుల తీరు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని, ప్రభుత్వానికి ఏబోదా గవర్నమెంట్ అన్నట్టుగా అక్కడ అధికారులు వ్యవహరిస్తారనే అంశంపై కూడా ఆయన వ్యాఖ్యలు చేయటం కొంత ఆసక్తికరంగా మారింది. ఇతర మంత్రులు సైతం దీనిపై కేఈతో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అత్యంత క్లిష్టమైనటువంటి రెవెన్యూ శాఖ కంటే కూడా దేవాదాయ శాఖను నిర్వహించడమే తప్పుగా మారిందనేటటువంటి అభిప్రాయాన్ని కేఈ కృష్ణమూర్తి వ్యక్తం చేశారు. దీనిపై సీఎంఓ తదనంతరం ఆరా తీసినట్లుగా మనకి లేటెస్ట్ అప్డేట్ బట్టి చూస్తే తెలుస్తా ఉంది. ఎందుకు ఇన్విటేషన్ ఇవ్వలేదు? సకాలంలో డిప్యూటీ సీఎం గా ఉన్న దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేఈ కృష్ణమూర్తిని ఆహ్వానించకపోవడం వెనక లోపం ఎవరిదనే అంశంపై కూడా సీఎంఓ అధికారులు దీనిపై ఆరా తీశారు. తిరుమల అధికారులతో, తిరుమలలోని ముఖ్యమైనటువంటి ఈఓ జేఈఓలతో కూడా దీనిపై వివరణ కోరినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఒక సాధారణమైన ఉద్యోగితో మాత్రమే కేఈ కృష్ణమూర్తికి, కేఈ కృష్ణమూర్తి పేచీకి ఇన్విటేషన్ వెళ్ళిందని ప్రభుత్వం నిర్ధారించుకుంది. దీనిపై ఈ సమస్యను సత్తుమణిగి విధంగా చేయాలని, అవసరమైతే దేవాదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తికి వెళ్ళి క్షమాపణ చెప్పాలని కూడా ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశం అందినట్లుగా తెలుస్తా ఉంది. థాంక్యూ రమేష్.